మా గ్రామానికి ఆర్ ఇచ్చి పంపించండి కూనవరం మండలం పోచ్వరం కాలనీ గ్రామస్తుల ఆవేదన నెల వ్యవధిలో మూడుసార్లు వచ్చిన వరదలు బ్రతుకులు చిన్న భిన్నం కరెంటు లేక బురద ఇళ్లలో ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధుల మధ్య పిల్లలతో ఉండలేక ఇబ్బందులు పోలవరం నిరాశ్రితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయని చెప్పాలి ఉన్న ఊరు అంటే కన్నతల్లితో సమానం అటువంటి తల్లి లాంటి ఊరిని వదులుకోవడానికి సిద్ధమైన త్యాగదలైన నిరాశ్రితులకు ప్రభుత్వ నష్టపరిహారం ఇచ్చిన తక్కువే అది వారి త్యాగానికి ఏమాత్రం సరిపోదు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిరాశ్రితులు ఆర్ అండ్ ఆర్ పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాయి కాంటూరు లెక్కలంటూ తప్పుడు సర్వేలు నిర్వహించి నిరాశ్రితులకు నిర్దక్షంగా నీళ్లలో ఉంచి మోసం చేయిద్దామని పూనుకున్నట్లుగా ఉంది గత నెల రోజుల వ్యవధిలో వచ్చిన వరదల నష్టం ఎవరు ఊహించని రీతిలో వరద ముంచుకొస్తున్నా అది ముందున్న పోర్టు కారణమా ఎగువ కాపర్ డ్యామ్ కారణమా తెలియక ఎంత వస్తుందో తెలియక సతమతమవుతున్నారు నిరాశ్రితులు ఇంత జరుగుతున్న ప్రభుత్వం మాత్రం నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటూ నలభై ఒకటి పాయింట్ ఐదు ప్రకారం ప్యాకేజీ ఇస్తామంటూ మండలంలో రెండు మూడు ఊర్లకి మాత్రమే అర్హత అంటూ నీరు కారుస్తుంది ఈ సందర్భంగా పోచవరం కాల్ని గ్రామస్తులు వరద నీటిలో మునిగి ఆర్ అండ్ ఆర్ మాకు వెంటనే ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు నలభై ఒకటి పాయింట్ ఐదు కాంటూరులో మా గ్రామాన్ని చేర్చాలని మొన్న వచ్చిన గోదావరికి మా గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మిగలకుండా అంతా నీట మునిగాయని ఆరోపించారు మొన్న వచ్చిన గోదావరి నీటి మట్టం భద్రాచలం డెబ్బై ఒకటి పాయింట్ మూడు సున్నా కాగా కూనవరం మండలంలో దాదాపు అన్ని గ్రామాల నీటి మునిగాయి ప్రస్తుతం గోదావరి వరద భద్రాచలం యాభై ఆరు పాయింట్ యాభై నాలుగు పాయింట్ ఆరు ఉండగా కూనవరం యాభై ఐదు అడుగులు ఉంది ఇప్పటికే నాలుగు రోజుల నుంచి గోదావరిలో పోయింది మళ్ళీ అమ్మటం వచ్చింది సేలాల్లో ఆడుకోవాలి ఒక హాస్పిటల్ లేదు మళ్ళీ లేదు కరెంట్ లేదు ఏమీ లేదు చంటి పిల్లలతో నల్ల ఆడుకుని లేదు बार बहुत ही बहुत अच्छा है, तेरी साथ आदमी लगा